కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణం నందు టీడీపీ నాయకులు హాజ్ కమిటీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఆయన మాట్లాడారు. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వంలో ఏదైతే 18-19 సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేయడం జరిగింది. ఏదైతే రైల్వే జోన్ కు సంబంధించి విశాఖ రైల్వే జోన్ కు ఏమాత్రం కేటాయింపులు లేవు. అదేవిధంగా విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఓ హామీలకు సంబంధించి ఏమాత్రం ఒక న్యాయవేసర్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మనం చూస్తే విభజన చట్టంలో ఉన్నటువంటి ఒప్పందాలకు మేరకు ఏమాత్రం కనీసం ఒక న్యాయపైసా కూడా కేటాయింపులు లేవు. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పూర్తిగా మోడీ ప్రభుత్వం అన్యాయం చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే 4 రోజుల నుంచి మరి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో మొత్తము ఉద్యమాలు చేయడం జరుగుతుంది, ధర్నాలు చేయడం జరుగుతుంది, ప్లేకార్డ్ తీసుకుని నిరసన తెలపడం జరుగుతుంది. ఇది తొలి దశగా మేము ఈ పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు మనం చూస్తే మరి మోడీ ప్రభుత్వానికి ఏదైనా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి మీద కేసులు పెడతామని జగన్ వ్యాఖ్యానించడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రిగా ఆయన మీ నాన్నగారు 26 కేసులు బుక్ చేస్తే ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ అదేవిధంగా సిట్టింగ్ జడ్జిలతో కానీ అదేవిధంగా రిటైర్డ్ న్యాయమూర్తులతో కానీ అందరితో కూడా మొత్తం ఎంక్వైరీ జరిగితే కడిగిన ముత్యం మాదిరిగా బయటికి వచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మీద కేసులు పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేదు, ఆయన మీద కేసులు లేవు, కేసులు పెట్టడానికి అవకాశం లేదు. ఆ కేసులు గీసులకు భయపడాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి. ఎందుకునంటే 11 కేసులలో ఈరోజు ఏమని ముతాయిగా ఉండి 43,000 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడినట్టు మొత్తం అభియోగాలు నమోదైనటువంటి వ్యక్తి ప్రతి శుక్రవారము మరి కేసులకు మొత్తం కోట్ల చుట్టూ కంపల్సరీగా ఒక ముత్తాయి రూపంలో మరి కోట్లకు పోతున్నటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా మరి ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఆయన ఆ విధమైనటువంటి ఆరోపణ చేయడం తగదు, మరి సముచితం కూడా కాదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా అన్యాయం చేసి నెత్తిన గీర్పుని ఈరోజు వాళ్ళ ఉనికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా మారినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఈరోజు మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పట్టినటువంటి గతే మరి ఈ బీజేపీ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి మోడీ గారికి మరి కలుగుతుందని అదే ఒక కాంగ్రెస్ పట్టిన గతే మీకు పడుతుందని. కాబట్టి మీరు ఇప్పుడైనా మేల్కొని ఏదైతే ఆంధ్రప్రదేశ్
వెనుకబడినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో, 16,000 కోట్ల రూపాయలు నోటు మరిచిపోయినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో, అదే విధంగా మనం చూస్తే అమరావతి గాని హైదరాబాద్ అమరావతికి సంబంధించినటువంటి మరి రాజధాని గాని, అదే విధంగా పోలవరం ప్రాజెక్టు గాని, అదే విధంగా విశాఖ మరి రైల్వే జోన్ గాని, అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో అయితున్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తము ఇబ్బంది పాలు చేసి మీరు మాత్రం మరి కావాలని చేస్తున్నారా, మరి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, మరి ఏ విధంగా చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇమ్మీడియట్లీగా మేము తెలుపుతున్నటువంటి ప్రజాస్వామ్యంగా నిరసన తెలుపుతున్నాము. ఆ నిరసనకు మీరు ఇమ్మీడియట్లీగా స్పందించి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే వాటా ఉందో ఖచ్చితంగా మీరు కేటాయించాలి. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ గాని ప్రధాని మోడీ గాని మా ఎంపీలతో మాట్లాడటం జరిగింది. మాట్లాడితే అదిగో ఎదిగో అనే మాటలు కాదు, ఇన్ని రోజులు 4 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మాము, ఏనాడు మీరు సహకరించలేదు, ఇప్పుడు మాత్రం నమ్మే పరిస్థితులు లేవు. కాబట్టి మీరు చేసి సమస్య పరిష్కారం చేసి ఆర్థికంగా మీరు వెంటనే సహాయాన్ని అందించాలని మరి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అవును.